అసెంబ్లీ హైలైట్స్ లోకి వెళ్తే కాల్ మనీపై అసెంబ్లీలో చంద్రబాబు ప్రకటన చేస్తుండగా వైసీపీ ఎమ్మెల్యేలు అడ్డుపడ్డారు. బాబు ప్రసంగాన్ని నిరసిస్తూ సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తారు. అయితే సీఎం ప్రకటన పూర్తి కాకముందే పాయింట్ ఆఫ్ ఆర్డర్ ఏంటని స్పీకర్ వారిని వారించారు. స్పీకర్ వ్యాఖ్యలతో మరింత ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రతిపక్ష సభ్యులు నినాదాలు చేస్తూ స్పీకర్ పోడియం వద్దకు చేరి నినాదాలు చేశారు. బాబు ప్రసంగాన్ని పదే పదే అడ్డుకోవడం, ఎమ్మెల్యే రోజా సీఎంపై తీవ్ర వ్యాఖ్యలు చేయడంతో చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అపోజిషన్ ఎమ్మెల్యేలు నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నారని, సభలో అన్ పార్లమెంటరీ పదాలు వాడుతున్నారు. ఒక మహిళ ఏంటి చేసి ఆవిడ మహాడ మాటలు, ఈ సభ్యత ఇదే? సభ్యత ఇదే? పోయిన సభలో కూడా ఏ విధంగా బిహేవ్ చేశారు మీరే చూశారు. ఒక పద్ధతి లేకుండా, సభా సాంప్రదాయాలు లేకుండా ఇష్టానుసారంగా చేయడం కరెక్ట్ కాదు. అంటే మీరు ఒక ఏదనుకుంటే జరగాలి. అవసరం ఎవరండి మీరు? మీకు అవసరం ఇష్ట ప్రకారం జరగదు. మీరు చెప్పండి, వింటాం, మేము సమాధానం చెప్తాం. మీరు బయట చేసుకోండి, అవసరం ఇష్ట ప్రకారం చేయలేరు. నోరుందని మాట్లాడుతున్నారు, నోరు పడేసుకుంటే మంచిది కాదు. అది నాకు కూడా కొంత ఓపిక ఉంది. ఎప్పుడు ఏ సభలో ఇంత దారుణమైన రాజకీయాలు జరిగిన దిశ? వీళ్ళేమో ఎమ్మెల్యే దిశ, వీళ్ళు ఎమ్మెల్యేనా? వీళ్ళు వీళ్ళ బదారు రౌడల కంటే హీనంగా ప్రవర్తిస్తున్నారు. ఎవరుకున్నారు మీరు? సమాచారాడుతున్నారు. గౌరవం లేదు మీకు. మీరు కూర్చోండి. సభ అంటే గౌరవం లేదు. దయచేసి కూర్చోండి. అంటే ఒక ఎమ్మెల్యేలో అధ్యక్ష సభాపతి మీరే చెప్పండి. వీళ్ళు వచ్చి ముఖ్యమంత్రి దౌర్జన్యం చేసే పరిస్థితికి వస్తే రాష్ట్రంలో ఎలాంటి సంకేతాలు ఇస్తున్నారు మీరు? ఏమనుకుంటున్నారు మీరు? డౌన్ డౌన్ అంటే అయిపోతుంది. మీరు డౌన్ అయితే నేను డౌన్ అయిపోతా. ఏం మాట్లాడతారో చేసా వీళ్ళు.